ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అయితే ప్రస్తుతం జిల్లాల విభజన అనే అంశం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాల విభజన అయితే జరిగి తీరాలి అనేది ఎందుకంటే జిల్లాల విభజన జరగడం ద్వారా ఆర్థికంగా కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు పెరుగుతాయి రాష్ట్రానికి రాష్ట్రం అభివృద్ధి మరింతగా మెరుగుపడుతోంది అనే నేపథ్యంలో జిల్లాల విభజన ఖచ్చితంగా చేయాలి అనేది అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా లేదా అనే దానికి స్థానిక సంస్థలు ఇప్పుడు జర ఎన్నికలు జరగకుండా ఉండడానికి ఈ జిల్లా విభజన అనే అంశాన్ని లింక్ పెట్టే అవకాశం ఉంది అనేది కొంతమంది మేధావులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం అంటే ప్రధానంగా తెలుగుదేశం సైతం ఇప్పుడు కరోనా ప్రభావం ఏమీ లేదు ఎన్నికలు నిర్వహించాలి అనే డిమాండ్ చేస్తుంది దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ మీద ఒక సందిగ్ధం అయితే నెలకొంది సరిగ్గా ఇదే సమయంలో ఎప్పుడైతే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనను వైసీపీ తెర మీదకు తీసుకొచ్చిందో అంటే పూర్తిగా పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామనేది చెబుతున్నమాట ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఈ జిల్లాల విభజన అంశాన్ని చూపించి వాయిదా వేసే అవకాశం ఉంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ప్రస్తుతం జిల్లా విభజన అనే వ్యవహారంలో చాలా తలమునకలుగా పనిచేస్తున్నారు అధికారులందరూ ఇప్పుడు ఎన్నికల మీద దృష్టి పెట్టే అంత సమయం లేదు అధికారులకు తీరిక లేదు ఖాళీ లేదు అనే విషయాన్ని చెప్పి ఈ ఎన్నికలు వాయిదా వేసే అవకాశం ఉంటుంది అనేది అలాగే ఈ జిల్లాల విభజన అనేది కంప్లీట్ అయిన తర్వాత కనుక ఎన్నికలు పెడితే అప్పుడు జెడ్బీ చైర్మన్లను అలాగే కొత్త జిల్లాలకు కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది ఇంతలోనే ఇంత హడావుడి ఎందుకు అప్పుడే కంగారే ఉంది ఈ జిల్లాల విభజన పూర్తయిన తర్వాత జిల్లాలు పెరుగుతాయి కాబట్టి పదవులు కూడా పెరుగుతాయి రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పించినట్టు కూడా అవుతుంది అనే ఆలోచన చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి మరొక అంశం ఏంటి అంటే అప్పట్లో ఒకవేళ కాస్తంత దీన్ని ఆలస్యం చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా పదవి నుంచి వైదొలుగుతారు ఆయన పదవీ కాలం కూడా పూర్తవుతుంది అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఎనికల్ చేసుకొ పెట్టుకోవచ్చు అనేది రెండో ఆలోచన మొత్తానికి ఏదైతే ఎన్నికలు వాయిదా వేయడానికి సరైన మాస్టర్ ప్లాన్స్ తో సిద్ధంగా ఉంది వైసీపీ ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్